గత 20 నెలల పాటు బాపట్ల జిల్లా సంతమగలూరు ఎస్ఐగా విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న ఎస్ఐ శివనారాయణ రెడ్డిని మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, పాత్రికేయులు శివనారాయణ రెడ్డికి ఘన సన్మానం నిర్వహించారు. గత 20 నెలల కాలంలో మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు, గొడవలకు తావు లేకుండా మండలంలోని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఎస్ఐ శివనారాయణ పనిచేశారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు అన్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలను సజావుగా ఉండడంతో కీలక పాత్ర పోషించారని, ముందు ముందు రోజుల్లో మరింత ఉన్నత పదవులు ఆశించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నాగశివారెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, పాత్రికేయులు పాల్గొన్నారు. అన్న ఒక్క నిమిషం నేను ఎనిమిదిన్నర నెల చేశాను, ఒక సంవత్సరం 8.5 నెల. అయితే ఈ టైంలో ఎవరిని కూడా పరాయి వాళ్ళు, వేరే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అనేది నేను ఎప్పుడు ఆలోచించాల. అందరినీ మన అన్న దాంతోనే రిసీవ్ చేసుకున్నాను. అవకాశం ఉన్నంత వరకు, చట్టపరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేదానికి ప్రయత్నం చేశాను. కానీ కొన్ని విషయాల్లో కఠినంగా కూడా వ్యవహరించాను. దానికి కొందరు మనసు నొచ్చుకొని ఉండొచ్చు. నేను ఆలోచించేది ఎట్లా ఉండదంటే, మనము మరి రోజు రోజుకి వ్యవస్థలో లిబరలైజ్ అయిపోతున్నాం. అంటే ప్రతిదాన్ని చాలా చిన్న విషయంగా తీసుకుంటున్నాం. సమస్యలతో వచ్చిన ప్రజలకి ఎంతవరకు న్యాయం చేశారు అనేది ఇంపార్టెంట్. ఈ ప్రక్రియలో సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళ సమస్యలు విని మీ సమస్యల్ని పరిష్కరించడంలో శివనారాయణ సారు ముందున్నాడని చెప్పి మీ అందరి మాటల ద్వారా అర్థమైంది. సార్ నాకు టీవీపల్లి పోలీస్ స్టేషన్లో మా సక్సెసర్గా ఉన్నారు. అంటే సార్ తర్వాత నేను ఆ పోలీస్ స్టేషన్ పనిచేయడానికి వెళ్ళాను. అదేవిధంగా సంతమగలూరులో సార్ బదిలీపైన వెళ్తున్న తర్వాత ఆయన స్థానంలో నేను రావడం జరిగింది. సారు చాలా మంచి పేరు తెచ్చుకొని బదిలీపైన బాపట్లకు వెళ్తున్న సార్కి పోలీసులందరి తరఫున, మహిళా పోలీసులు, అదేవిధంగా సొంతమగలూరు మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అతను ప్రమోషన్ దగ్గరలోనే ఉంది సార్కి, ప్రమోషన్ తీసుకొని మళ్ళీ కూడా సంతమగలూరుకి సర్కిల్ ఇన్స్పెక్టర్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.